Good morning to you. How are you? I hope you are all fine. మనం ఇంతకుముందు ఏమేమి నేర్చుకున్నాము, ఎన్ని పాఠాలు నేర్చుకున్నాము మీకు గుర్తుందా? 9 పాఠాల వరకు మనం నేర్చుకున్నాము. ఆ 9 పాఠాల్లో మనకి 6వ పాఠం నుంచి మనకి ఒత్తులు మొదలైనవి, అవునా కదా? మన అంతకు ముందు నుంచే మనం ఒత్తులు నేర్చుకుంటూ ఉన్నాము. అవి ఎన్ని రకాలు, ఏంటి, ఎలా ఉంటుంది మనం నేర్చుకున్నాం కదా. ఎన్ని రకాలు, ఏంటి రూపం, 3 రకాలు, రూపం మారే ఒత్తులు, రూపం మారని ఒత్తులు, తలకట్టు తీసేస్తే వచ్చే ఒత్తులు, ఇవన్నీ మనకి మనము ఇవన్నీ నేర్చుకుంటూ ఉన్నాం కదా. అలాగే మనకి 6వ పాఠం నుంచి ఇట్లా స్టార్ట్ మనకి ఒత్తులు మొదలైనవి అనమాట. నేను ఇంతకు ముందు రోజు ఒత్తులు ప్రాక్టీస్ చేయండి అని చెప్తున్నాను, చేస్తున్నారా? ఇప్పుడు మనకి ఈ పాఠంలో, ఇప్పుడు చూడండి ఈ పాఠంలో మనకి ఏమేమి ఒత్తులు వచ్చినాయి. ముందు మనము పాఠం పేరు చూద్దాం. అసలు బుక్కెడంతా పువ్వ, బుక్కెడంతా పువ్వ. అయితే ఈ పాఠం పేరులో మనకి ఏమేమి ఒత్తులు వచ్చినాయి అనేది మీరు గమనించండి. ఏమేమి ఒత్తులు వచ్చినాయి ఒకసారి గమనించండి. చూడండి ఒకసారి, క ఒత్తు వచ్చింది, దీని తర్వాత బా ఒత్తు వచ్చింది. ఇక్కడ బ్రాకెట్ లో కూడా చూడండి ఒకసారి ఏమేమి ఒత్తులు రాసుకున్నాయి మనకి, బా ఒత్తుంది, కా ఒత్తుంది. సరే, ఈ రెండు ఒత్తులు వచ్చినాయి మనకి. మరి ఈ రెండు ఒత్తులు మనకి రూపం మారినయా మారలేదా, తలకట్టు తీసేసామా, అవి గమనించండి. మీకే తెలుస్తుంది ఇది మనకి బుక్కెడంతా పువ్వ. ముందు అసలు మనము ఈ బొమ్మలో ఏమేమి ఉన్నది అవన్నీ మనం చూద్దాము. దాని తర్వాత మనం పాఠం మీరు కూడా పాడడానికి చూడండి, ఇక్కడ అన్ని చూడండి. అయితే మనము కూడా వాటిని చేసుకుంటాం. ఇక్కడ అన్ని పిండి వంటలు కనిపిస్తున్నాయి కదా, చూడండి అన్ని పెద్ద పెద్ద గిన్నెలు. ఇట్లా పెద్ద పెద్ద గిన్నెలతో ఎప్పుడు వంటలు చేస్తారు చెప్పండి. మనకి ఏదైనా ఏమైనా ఫంక్షన్స్ అట్లా ఉంటే మనం చేసుకుంటూ ఉంటాం కదా. అన్ని రకరకాల కూరలు, రకరకాల తీపి పదార్థాలు ఇవన్నీ మనం చేసుకుంటూ ఉంటాం కదా. ఇక్కడ చూడండి అసలు ఈ వంటలు చూడండి ఎంత బాగున్నాయి చూడడానికి. ఇటు పక్క చూడండి పెద్ద పెద్ద గిన్నెల్లో అందం అనుకుంటాను. ఇంకా కూరలు ఉన్నాయి, ఇక్కడ చూడండి కారెలు ఉన్నాయి. అసలు చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. చూసారా, మీరు గారెలు తినే ఉంటారు కదా. ఇటు చూడండి గారెలు వడ అని కూడా అంటాం కదా మనం, తినే ఉంటారు కదా మీరు, చాలా బాగుంటాయి కదా. ఇంకా పక్కన అన్నం ఇట్లా ఉంది. ఇంకా ఇది కూర ఇట్లా అనిపిస్తుంది మనకి, గంగాళంలో కనిపిస్తున్నాయి కదా మనకి. ఇవన్నీ చూడండి, మీరు అన్ని కూరలు తింటారు కదా, అన్ని కూరగాయలు తినాలి కదా మనకి. ఈ కూర వద్దు, ఆ కూర వద్దు ఇట్లా అనకుండా మనం అన్ని కూరలు మనము తినాలి. అప్పుడే కదా మనకు బాగా బలం వస్తుంది. ఇక్కడ చూడండి ఒకసారి, మనకి ఇక్కడ కూరగాయలు కూడా కనిపిస్తున్నాయి చూడండి. ఏం కూరగాయలు ఇవి చెప్పండి ఒకసారి, మీరు గమనించండి. మీరు మామూలుగా ఇంట్లో మీ అమ్మ వాళ్ళు కానీ నాన్న వాళ్ళు కానీ మార్కెట్కి వెళ్ళి కూరగాయలు అన్ని తీసుకొస్తారు కదా, అప్పుడు ఈ కూరగాయ పేరేంటి ఇవన్నీ మీకు తెలుసా? ఏ కూరగాయల పేర్లు, అన్ని కూరగాయల పేర్లు, ఈ కూరగాయ పేరేంటి, ఆ కూరగాయ పేరేంటి ఇవన్నీ మీకు తెలుసా? మీరు ఒకవేళ మీకు తెలియకపోతే మీ అమ్మ వాళ్ళని అడిగి తెలుసుకోండి. ఇక్కడ కూడా మనకి అన్ని కూరగాయలు వచ్చినాయి అనమాట. అవేం కూరగాయలు ఏంటి అనేది నేను మీకు చెప్తానమాట. ఇది చూడండి, ఇక్కడ ఏమేమి కూరగాయలు వచ్చినాయి. చిక్కుడుగాయ వచ్చింది. దీని తర్వాత వంకాయలు వచ్చింది చూడండి. వంకాయలు చూసారా, వంకాయలు ఎంత బాగుంటాయి. చూస్తేనే అసలు అట్లా కూర వండేసుకొని తినాలని ఉంటుంది. మళ్ళీ వంకాయలో పొడుగు వంకాయలు ఉంటాయి, గుత్తి వంకాయలు ఉంటాయి. ఈ గుత్తి వంకాయ కూర అయితే అందరికీ చాలా చాలా ఇష్టం కదా. దీని తర్వాత చూడండి, ఇవి బీరకాయలా కనిపిస్తున్నాయి కదా. మీరు బీరకాయ కూర తిన్నారా? పక్కన చూడండి కాకరకాయ కనిపిస్తుంది. కాకరకాయ కూర అంటే మీకు ఇష్టమేనా? నాకైతే చాలా ఇష్టం కాకరకాయ కూర అంటే. తింటే మంచిది అనమాట, తెలుసా ఆరోగ్యానికి. పక్కన చూడండి సొరకాయ కనిపిస్తుంది. సొరకాయ కూర మీరు చూసే ఉంటారు కదా. ఈ సొరకాయ బీరకాయలు మనకి ఇళ్లలో కూడా ఇట్లా పెంచుతూ ఉంటారు అనమాట. చూసారా, వంకాయ టమాటా ఇట్లాంటివి మన ఇళ్లలో కూడా మనం పెంచుకోవచ్చు అనమాట. అలాగే ఇక్కడ చూడండి వంకాయ చూడండి, ఇవన్నీ గుత్తి వంకాయ ఇలా కనిపిస్తున్నాయి కదా. ఇంకా ఇక్కడ కాకరకాయ కనబడుతుంది అది. ఇంకా ఈ కూరగాయలు కాకుండా ఇంకా మనకి చాలా కూరగాయలు ఉన్నాయి కదా. మీరు అన్ని చూసే ఉంటారు కదా, మీకు ఆ కూరగాయల పేర్లు అన్ని తెలుసుకోండి. అలాగే నేను మీకు ఇప్పుడు కొన్ని బొమ్మలు చూపిస్తాను అనమాట, కూరగాయల బొమ్మలు. అదే మనకి గేమ్ అయిపోయిన తర్వాత నేను మీకు బొమ్మలు చూపిస్తాను అనమాట. దీని తర్వాత కింద ఎవరెవరు ఉన్నారో చూద్దాం ఒకసారి. ఎవరెవరు ఉన్నారు చూడండి కింద. ఇద్దరు పిల్లలు ఉన్నారు. వాళ్ళిద్దరు ఏం చేస్తున్నారు చూడండి. వాళ్ళ అమ్మ అనుకుంటారు కదా. వాళ్ళ అమ్మ ఏం చేస్తుంది చూడండి ఒకసారి. చేతిలో అన్నం గిన్నె ఉంది, అన్నం వడ్డిస్తుంది కదా పిల్లలకి. మీ అమ్మ వాళ్ళు కూడా మీకు ఇట్లాగే పెడుతూ ఉంటారు, వడ్డిస్తూ ఉంటారు కదా, తినిపిస్తూ ఉంటారు కదా. వాళ్ళ అమ్మ కూడా చూడండి, పిల్లలు ఇద్దరు ఇస్తరాకులు వేసుకుంటున్నారు. పక్కన మంచినీళ్ళ గ్లాసులు ఉన్నాయి. ఆ ఇస్తరాకులో చూడండి ఏమేమి వంటకాలు ఉన్నాయి మీరు గుర్తిస్తారా?
అవి ఏం వంటలు అని మీరు చెప్పగలుగుతారా చూడండి. ఇక్కడ పక్కన చూడండి, పప్పులా ఉంది, సాంబారు, ఇవన్నీ ఎట్లా అనిపిస్తుంది కదా మనకి. వాళ్ళ ఇస్త్రాక్లో చూడండి అన్ని వంటలు ఉన్నాయి, ఎన్ని రకాల వంటలు ఉన్నాయి. వాళ్ళిద్దరు చూడండి నవ్వుతున్నారు, వాళ్ళ అమ్మ వడ్డిస్తుంటే వాళ్ళిద్దరూ నవ్వుకుంటూ తింటున్నారు. చూసారా, అవునా కాదా, బాగుంది కదా ఇక్కడ చూడడానికి. ఇలాగే మీ అమ్మ వాళ్ళు కూడా మీకు ఇట్లాగే పెడతారు కదా, అవునా కదా, అమ్మ తినిపిస్తే ఇంకా బాగుంటది కదా. అవును కదా, ఇక్కడ వాళ్ళ అమ్మ చూడండి ఇట్లా వడ్డిస్తుంది అనమాట. ఇప్పుడు అయిపోయింది మనం ఈ బొమ్మలో ఏమేమి చూసాము, అన్ని కూరగాయలు చూసాము, పైన పిండి వంటలు చూసాము, ఇవన్నీ చూడండి ఒకసారి ఏమేమి కూరగాయలు ఉన్నాయి. నేను మీకు కూరగాయల పేర్లు కూడా మీకు చెప్పాను అనమాట. ఇప్పుడు మనము ఈ గేమ్ నేర్చుకున్నాము. ఈ గేమ్ నేర్చుకున్న తర్వాత చెప్పాను ఇది ఏంటి, ఇది అసలు ఎందుకు ఈ కూరగాయలు ఇట్లా ఉన్నాయి అని అనేది మనం చూసుకున్నాం అనమాట. అది ఇప్పుడు నేను వినిపిస్తాను, మీరు కూడా అలాగే పాడడానికి ప్రయత్నించండి. చూడండి, కలకలా ఉడికేది కాకరకాయ, సిటసిటా ఉడికేది సిక్కుడుగాయ. కలకలా ఉడికేది కాకరకాయ, సిటసిటా ఉడికేది సిక్కుడుగాయ. నానుతూ ఉడికేది నల్ల వంకాయ, తేలుతూ ఉడికేది తెల్ల వంకాయ. నానుతూ ఉడికేది నల్ల వంకాయ, తేలుతూ ఉడికేది తెల్ల వంకాయ. విరబిరగా ఉడికేది ఈ వీరకాయ, దూరగా ఉడికేది ఆ దొండకాయ. విరబిరా ఉడికేది ఈ వీరకాయ, దూరగా ఉడికేది ఆ దొండకాయ. ఆలస్యంగా ఉడికేది అనపకాయ, పప్పుతో 16 కూరళ్ళు చేసి. ఆలస్యంగా ఉడికేది అనపకాయ, పప్పుతో 16 కూరళ్ళు చేసి. సిక్కుడు పువ్వేసి సిరిపల్లెం తోమి, కాకరా పువ్వేసి గంగాళం తోమి. సిక్కుడు పువ్వేసి సిరిపల్లెం తోమి, కాకరా పువ్వేసి గంగాళం తోమి. బుక్కెడంత బువ్వ సారడంత నెయ్యి, చుట్టుపంటి కూరళ్ళ నడుమ బువ్వుంది. బుక్కెడంత బువ్వ సారడంత నెయ్యి, చుట్టుపంటి కూరళ్ళ నడుమ బువ్వుంది. తినిపోర నా కొడుక తినిపోర తండ్రి, తినిపోవి నా బిడ్డ తినిపోవే తల్లి. తినిపోర నా కొడుక తినిపోర తండ్రి, తినిపోవి నా బిడ్డ తినిపోవే తల్లి. అది వీళ్ళ అమ్మ చూడు, చూసారా ఈ కూరగాయల పేర్లన్నీ చెప్పింది. ఆ తర్వాత ఇవన్నీ కూరలు చేసి ఇట్లా ఈ కూరగాయలు కలకలా ఉడికేది కాకరకాయ అంట, సిటిస్టా ఉడికేది సిక్కుడుగాయ, నానుతూ ఉడికేది నల్ల వంకాయ. ఇట్లా వంకాయలు చూసారా, మనకి పొడుగు వంకాయలు ఉంటాయి, ఇంకా గుత్తి వంకాయలు ఉంటాయి, మళ్ళీ ఇంకా తెల్ల వంకాయలు కూడా కొంచెం గీతలాగా ఉంది అట్లా ఉంటాయి. ఆ వంకాయలు చూసారా మీరు. ఇక్కడ ఈ పాఠంలో మనకి అన్ని కూరగాయల పేర్లు వచ్చినాయి, అవునా కాదా. అవి ఎట్లా ఉడుకుతాయి, తొందరగా ఉడుకుతాయి, ఆలస్యంగా ఉడుకుతాయి, ఇవన్నీ కూడా చెప్పారు కదా మనకి. ఈ కూరగాయల పేర్లు అన్నీ వచ్చినాయి మనకి. ఏమేమి కూరగాయలు పేర్లు వచ్చింది ఒకసారి చూడండి. కాకరకాయ వచ్చింది, చిక్కుడుగాయ వచ్చింది, నల్ల వంకాయ వచ్చింది, తర్వాత తెల్ల వంకాయ వచ్చింది, బీరకాయ, దొండకాయ, అనపకాయ, ఇట్లా ఇవన్నీ వచ్చినాయి కదా మనకి. కూరగాయల పేర్లు వచ్చినాయి కదా ఈ గేయంలో మనకి. మీకు ఏం నచ్చిందా? అన్ని కూరగాయలు మనకి ఆ కూరగాయల పేర్లు, ఆ కూరలు తింటే ఎంత మంచిది ఆరోగ్యానికి ఇవన్నీ. అట్లాగే మీ అమ్మ వాళ్ళు కూడా మీకు అన్ని కూరలు చేసి చక్కగా అన్నం తినిపిస్తారు కదా, మీకు వడ్డిస్తారు కదా, ప్లేట్ లో పెట్టి మీకు ఇస్తారు, లేదా వాళ్ళే తినిపిస్తారు. ఇక్కడ వాళ్ళ అమ్మ కూడా చూడండి ఈ కూరలు అన్ని చేసి అన్నం పెట్టి చూడండి ఇవన్నీ వడ్డిస్తుంది అనమాట. ఇక్కడ చూడండి, పప్పుతో 16 కూరలు చేసి. పప్పు కూడా మనకి చాలా ఆరోగ్యానికి మంచిది కదా. పప్పు అంటే మనకు చాలా అందరి ఇష్టం కదా అది. ఇక్కడ చూడండి, సిక్కుడు పువ్వు వేసి అంటే అవన్నీ మన ప్లేట్లు అవి గంగాళాలు గిన్నెలు అవన్నీ ఉంటాయి కదా అవి తోమి, మళ్ళీ కాకర పువ్వు వేసి గంగాళం తోమి, ఇవన్నీ తోమి అన్ని కూరలు చేసి, మళ్ళీ బుక్కెడంత బువ్వంట, బుక్కెడంత అన్నం పెట్టి సారడంత నెయ్యి అబ్బ నెయ్యేసుకొని తింటే ఎంత బాగుంటుందో తెలుసా. పప్పులో నెయ్యేసుకొని వేడివేడి అన్నంలో చాలా బాగుంటది తెలుసా. అలాగే మధ్యలో అన్నం పెట్టి చుట్టూ కూరలేసి అట్లా చూడండి, చుట్టూ పంటి కూరల నడుమ బొవ్వు ఉంది, మధ్యలో అన్నం ఇసురాకేసి అన్నం పెట్టి దాని చుట్టూ ఇంట్లో మనం ఏం కూరలు చేసుకున్నామో ఆ కూరలు వేసుకొని అవన్నీ తింటూ ఉంటే, అందరం కలిసి తింటుంటే చాలా బాగుంటది కదా. వాళ్ళమ్మ ఏమంటుంది చెప్పండి, తినిపోర నా కొడుక తినిపోర తండ్రి, తినిపోవి నా బిడ్డ తినిపోవే తల్లి. అట్లాగే మీ అమ్మ వాళ్ళు కూడా మిమ్మల్ని అడుగుతారు కదా, తినమ్మా తినమ్మా అని ఇట్లా అడుగుతూ ఉంటారు కదా. అదనమాట ఇప్పుడు మీకు అర్థమైంది ఈ కూరగాయల పేర్లు. మనకి బొమ్మలో ఏమేమి కూరగాయలు వచ్చినాయి, ఇక్కడ మనకి గేయంలో ఏం కూరగాయల పేర్లు వచ్చినాయి, ఇవన్నీ మీకు తెలుసు కదా. అలాగే మీకు ఏ కూరగాయల పేరైనా తెలియకపోతే మీ అమ్మ వాళ్ళు వంట చేస్తూ ఉంటారు కదా, కూరగాయలు తీసి కోస్తూ ఉంటారు కదా, అప్పుడు మీరు అడగండి ఇదేం కూరగాయ, దీని పేరేంటి, అట్లా కూరగాయల పేర్లు తెలుసుకోవడానికి మీరు ప్రయత్నించండి. అర్థమైందా మీకు? మీకు కొన్ని తెలుసుంటాయి, కొన్ని తెలియవు కదా, అవి కూడా మీరు తెలుసుకోవడానికి ప్రయత్నించండి. ఇప్పుడు మనకి పాఠంలో అన్ని మనకి కూరగాయల పేర్లే వచ్చినాయి అనమాట. ఇప్పుడు నేను మీకు కొన్ని కూరగాయలు చూపిస్తాను అనమాట, అవి ఏంటో చూడండి. ఇవి మీకు తెలుసుంటాయి కొన్ని, చూడండి దీన్ని ఏమంటారు చెప్పండి, టమాటో అంటారు కదా.
ఇవేం చెప్పండి, ఇది భలే ఉంది కదా ఎర్రగా చూడడానికి భలే. ఇవైతే మనం పచ్చి కూడా తినేసేయచ్చు అనమాట. మనం ఇట్లా ఈ టమాటా కూర చేసుకోవచ్చు, పప్పు పచ్చడి ఇట్లా తీసుకో. అదేకాక మనం పచ్చి టమాటాలు కూడా మనం తినేసేయచ్చు అనమాట. అవునా కాదా చెప్పండి, ఇది మీకు తెలిసే ఉంటది. దీని తర్వాత చూడండి వంకాయలు, చూడండి వంకాయలు. వంకాయల్లో కూడా మనకి పొడుగు వంకాయలు ఉంటాయి, ఉత్తి వంకాయలు ఉంటాయి, తెల్ల వంకాయలు ఉంటాయి, మువ్వ వంకాయలు ఉంటాయి, ఇవన్నీ అనమాట. వంకాయలు చూడండి భలే ఉంది కదా. వంకాయ కూర అయితే ఎంత బాగుంటుందో తెలుసా? దీన్ని ఏమంటారు? వంకాయ. ఇది చూడండి బీరకాయ. ఏమంటారు దీన్ని? బీరకాయ అంటారు. ఏమంటారు బీరకాయ కూడా మీరు తినే ఉంటారు కదా. ఏమంటారు చెప్పండి దీన్ని? బీరకాయ. దీన్ని ఏమంటారు చెప్పండి? దొండకాయ. ఇప్పుడు మనకి పాఠంలో కూడా వచ్చింది, మనకి దొండకాయ వచ్చింది, బీరకాయ వచ్చింది, వంకాయ వచ్చింది. అవునా కాదా? చూడండి ఎట్లా ఉన్నాయి దొండకాయలు, చూడండి చూడండి బాగున్నాయి కదా. దీన్ని ఏమంటారు? ఆలుగడ్డ అంటారు. మళ్ళీ దీన్ని కొంతమంది బంగాళదుంప అని కూడా అంటారు అనమాట. ఇది కూడా మనకి ఎంత కూర చేసుకుంటే చాలా బాగుంటది కదా. ఏమంటారు చెప్పండి? ఆలుగడ్డ. ఏమంటారు? ఆలుగడ్డ. దీని తర్వాత వచ్చింది అబ్బా బెండకాయలు చూడండి. అందరికి నాకు తెలిసినంత వరకు బెండకాయ కూర అంటే అందరికి చాలా ఇష్టం కదా. నాకు కూడా చాలా ఇష్టం బెండకాయ కూర అంటే. వీటిని ఏమంటారు చెప్పండి? బెండకాయ. ఏమంటారు చెప్పండి? బెండకాయలు. దీని తర్వాత చూడండి మీరు దోసకాయ చూసుంటారా? దోసకాయ చూసారా? దీన్ని ఏమంటారు చెప్పండి? దోసకాయ. దోసకాయ కూర తింటారా మీరు? దోసకాయ. ఏమంటారు చెప్పండి దీన్ని? దోసకాయ. దీని తర్వాత ఇవి చూడండి గోరు చిక్కుడుకాయలు. చిక్కుడుకాయల్లో ఉంటాయి మనకి చిక్కుడుకాయలు, మామూలు చిన్న చిన్న చిక్కుడుకాయలు ఉంటాయి, గోరు చిక్కుడుకాయలు ఉంటాయి, బీన్స్ ఉంటాయి మనకి. చూసారా ఇవేమో గోరు చిక్కుడుకాయలు, ఇవి కొంచెం పొడుగ్గా ఉంటాయి అనమాట. చూసారా ఏమంటారు చెప్పండి? గోరు చిక్కుడుకాయలు అంటారు కదా. అవునా కదా? దీని తర్వాత చూడండి పొట్లకాయ. పొట్లకాయ కూర చూసారు? మనం పెరట్లో కూడా పెంచుకోవచ్చు, ఇట్లా వేలాడుతూ ఉంటే దానికి పందిరి కడతారు, ఇట్లా వేలాడుతూ ఉంటాయి అనమాట పొట్లకాయ. దీన్ని ఏమంటారు చెప్పండి? పొట్లకాయ. ఏమంటారు? పొట్లకాయ. దీని తర్వాత చూడండి సొరకాయ. ఇప్పుడు మనకి ఇది బొమ్మలో కూడా కనిపించింది మనకి. అవునా కాదా? సొరకాయ కనిపించింది. అవునా కాదా? చూసారా మీరు? భలే ఉంది కదా చూడడానికి. దీన్ని సొరకాయ అంటారు. అలాగే ఇట్లా మనం ఇప్పుడు మనం కొన్ని కూరగాయల పేర్లు చూస్తాం. మనకి బొమ్మలు కూడా కొన్ని కూరగాయల పేర్లు వచ్చినాయి, గేయంలో వచ్చినాయి ఇవన్నీ. ఇవి చూసాం కదా. దీని తర్వాత మనకి నేను ఇంకా వేరే క్లాస్ లో ఇంకా కొన్ని కూరగాయల బొమ్మలు మీకు చూపిస్తాను అనమాట. అలాగే మనం అన్ని కూరగాయలు తినాలంట, అప్పుడే మన ఆరోగ్యాన్ని మంచిదనమాట. అలాగే ఈ కూరొద్దు ఆ కూరొద్దు అట్లా అనకుండా మీరు కూడా మీ అమ్మ వాళ్ళు ఏ కూర చేస్తే ఆ కూర వేసుకొని అన్నము తినాలన్నమాట. అర్థమైందా? ఇప్పుడు మీకు అర్థమైందా? సరే, మీరైతే ఒత్తులు ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. ఓకే చిల్డ్రన్, థ్యాంక్ యూ.